సీజనల్ వ్యాధులతో హాస్టల్ విద్యార్థులు అవసర పడుతున్నారు. 3 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. సీజనల్ వ్యాధుల కారణంగా సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో విద్యార్థులు గత 3 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న వైద్య బృందం విద్యార్థులకు చికిత్స అందించారు. సుమారు పాఠశాలలో 400 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలడంతో హాస్టల్లోని సుమారు 30 మంది విద్యార్థులకు జ్వరం, జలుబు, కడుపు నొప్పితో బాధపడుతున్నారు. హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగిందంటూ ప్రచారం కావడంతో స్థానికంగా ఉన్న నాయకులు హాస్టల్కు చేరుకొని విద్యార్థులను పరామర్శించి ఆహార పదార్థాలను పరిశీలించారు. మెరుగైన చికిత్స కోసం విద్యార్థులను సిద్దిపేటకు పంపిస్తామని వారు వెల్లడించారు. ఫీవర్ వచ్చిందా? అంటే మనం తిన్నారా లేకుంటే మామూలుగా జ్వరం వచ్చిందా మీకు? జ్వరం వచ్చింది. వీళ్ళందరికీ ఫీవరేనా? మరి వామిటింగ్స్ ఇట్లా అయినా అన్నారా? పైన ఉన్నారు వాళ్ళు. ఓన్లీ ఇక్కడ ఫీవర్ ఉన్న వాళ్ళు. గురుకులంలో విద్యార్థులకు జ్వరం వచ్చిన సంఘటన తెలుసుకుని మిరుదొడ్డి ఎంపీపీ గజ్జల సాయిలు జడ్పీటీసీ లక్ష్మీలింగం హాస్టల్కు చేరుకొని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది సహకారంతో విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టారు. విద్యార్థులకు పౌష్టికాహారంతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.